పథకం చేసిన అద్భుతంగానే చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఎలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం మాఫీ చేసిన గరట రాజశేఖర రెడ్డి గారిది ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అసలు ఎవరు ఆలోచన చేశారు మన దేశంలో పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేద రికం నుంచి బయటికి రావు అని ఫీజు రీంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు చదువుకోగలని ఆలోచన చేసి ప్రవేశపెట్టి అద్భుతంగా అమలు చేసి చూపిన నాయకుడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకున్నారు కదా ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అసలు మన ప్రపంచంలోనే ఎవరు ఆలోచన చేశాడు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల పాది అప్పుల పాలైపోతుంది కదా అని ఏ నాయకుడైనా ఆలోచన చేశాడా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఎవరు ఆలోచన చేశాడు పేదవాడు ఫోన్ చేస్తే వన్ నాట్ ఎయిట్ ఇరవై నిమిషాలకు అంబులెన్స్ రావాలి అని ఆలోచన చేసిన నాయకుడు అంతకంటే ముందు ఎవరైనా ఉన్నారా ఒక రాజశేఖర రెడ్డి గారు చేశారు నలభై ఆరు లక్షల మంది పేదవాళ్ళకు పక్కా ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏమి చేసినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేశాడు కదా లక్షల ఎకరాలకు పోడు భూములైతేనేమి అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీ సోదరులకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఎంతమంది ముస్లింలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకున్నారు అది కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకోగలిగారు కదా అసలు కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక నాయకుడు ఆలోచన చేయాలి అలా కదా ఒక నాయకుడు పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారే ఒక్కసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు మీ నియోజకవర్గానికి ఏం చేశాడు కేసీఆర్ సారు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు ఇక్కడ ఒక బిడ్డ ఏడుస్తున్నాడు ఇక్కడ ఒక బిడ్డ ఉద్యోగాలు లేవమ్మా ఖాళీ బ్యాగులు మోసుకుంటూ రోడ్ల మీద తిరుగుతున్నాము ఏం చేశాడు కేసీఆర్ సారు ఒక్కరినైనా ఉద్ధరించాడా ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండానా రైతులకు రుణమాఫీ చేసిండా మహిళలకు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా ఏమ్మా వడ్డీ మీకు పడుతుందా సారు కడుతున్నాడా మీకే పడుతుంది కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు కదా ఇంగ్లీష్ మీడియం ఆల్ ఫ్రీ సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు కదా ఏమైంది తల్లి వచ్చిందా బిడ్డలకు ఇంటిగా ఉద్యోగం అన్నాడు కదా ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడే ఫోన్ అదైనా ఇచ్చిండా ఏమ్మా అదైనా ఇచ్చిండా నిరుద్యోగ వృత్తి అయినా ఇచ్చిండా ఉద్యోగం లేదు నిరుద్యోగ వృత్తి కూడా లేదు అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఇచ్చిండా ఎంతమందికి వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంతమందికి వచ్చిందమ్మా మరి అల్లుడు వస్తే ఎడబట్టున్నాడు అంతకుముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయినా గ్రేమడు బిడ్డలకు పెళ్లిళ్ళు చేసిండు కదా మూడు ఎకరాలు అన్నాడు పోని ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా ఉచితంగానే ఎరువులు అన్నాడు ఇచ్చిండా అసలు కేసీఆర్ జన్మకు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కదా కేసీఆర్ గారు ఈ నియోజకవర్గానికి నిర్మల్ నియోజకవర్గానికి ఏం చేశాడు కేసీఆర్ సార్ ఒక్క చుక్క నీళ్ళైనా ఇచ్చాడా ఒక్క చుక్క ఎనిమిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడే ఒక్క చుక్క నీళ్ళైనా ఇచ్చాడా రాజశేఖర్ రెడ్డి గారు కదా ఎస్ఆర్ఎస్పికి ఎస్ఆర్ఎస్పీకి సరస్వతి కెనాలు స్వర్ణ కెనాల్ను మరమత్తులు పనులు చేసి యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఇచ్చిన ఘనత ఎవరిది రాజశేఖర్ రెడ్డి గారిది కదా ఈ నిర్మల్ నియోజకవర్గంలో ఈరోజు సాగునీరు పారుతుంది తాగునీరు వస్తుంది అంటే దానికి కారణం ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఎస్ఆర్ఎస్పీ ద్వారా ప్రత్యేక పైప్ లైన్లు లేసి అసలు తాగునీటి సమస్య లేకుండానే చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా ఏర్పాటు చేసి మారుమూల గ్రామాలకు అసలు నీళ్లు రావడం లేదు అని చిన్న చిన్న లిఫ్ట్లు ఏర్పాటు చేసి ఐదు వేల ఎకరాల వరకు వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చిన ఘనత కదా రాజశేఖర రెడ్డి గారిది అసలు రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్టు ద్వారా ప్యాకేజ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ద్వారా ఇంకొక యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు యాభై శాతం పనులు పూర్తి చేసితే కూడా ఈ రోజున్న ప్రభుత్వం మిగతా యాభై శాతం అయినా పూర్తి చేయడం చేతనైందా కేసీఆర్కు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వడం చేతనైందా కేసీఆర్కు మరి ఏ చేతనైంది కేసీఆర్కు ఏం చేసినా రాజశేఖర రెడ్డి గారే చేశారు కదా ఆసుపత్రి ఇక్కడ నిర్మల్లో ఆసుపత్రి కట్టించింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా ప్రభుత్వ భవనాలను కట్టించింది ఎవరు రాజశేఖర రెడ్డి గారు కదా అసలు నిర్మల్ పట్టణంలో వర్షం వస్తే ఏమవుతుంది చౌరస్తలన్నీ చౌర చెరువులైపోతాయట కదా రాజశేఖర్ రెడ్డి గారు ఉండగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన వెళ్ళిపోయినాక ఆయన ప్లాన్ కనీసం అమలు చేయడం చేతనైందా కేసీఆర్ కు చేతనైందా కేసీఆర్కు ఏం చేతనైంది కేసీఆర్కు మాటలు చెప్పడం చేతనవును కేసీఆర్కు ఎలక్షన్లు అప్పుడు వచ్చాడు ఇక్కడికి గుర్తుందా ఎన్ని మాటలు చెప్పాడో ఎన్ని మాటలు చెప్పాడో గుర్తుందమ్మా అసలు టిఆర్ఎస్ పాల పాలనలో కుంభకోణాలే లేవు అన్నాడు భూకబ్జాలే లేవు అన్నాడు లంగలు లేరు అన్నారు గుండాలు లేరు అన్నారు ఇంకేమన్నాడు ఇంకేమన్నాడు రాయలసీమ వేట కొడవలు లేవు అన్నారు ఎన్ని మాటలు చెప్పాడు ఒక్క దాంట్లో అయినా వాస్తవం ఉందా అసలు కేసీఆర్ గారి పాలనలోనే కదా కాళేశ్వరం కుంభకోణం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే లో డెబ్బై వేల కోట్లు దోచుకున్నాడు కేసీఆర్ సార్ అసలు కుంభకోణాల ఫాదరే కేసీఆర్ గారు కదా అసలు ఎన్ని కుంభకోణాలు మన రాష్ట్రంలో మొత్తం అన్ని ప్రాజెక్టులు ఒకే మనిషికి ఇస్తున్నాడు కదా కేసీఆర్ సారు ఎందుకని కమిషన్లు మాట్లాడుకొని ఆ కాంట్రాక్టర్తో ఈయన బాగుపడ్డాని కదా ఈయన కుంభకోణాలు చేయకపోతే ఒకప్పుడు స్కూటర్లో తిరిగే కేసీఆర్ సారు ఇప్పుడు విమానాలు ఎలా కొంటున్నాడు హెలికాప్టర్ ఎలా కొంటున్నాడు ఈయన కుంభకోణాల గురించి మాట్లాడేది ఇక భూకబ్జాలు లేనే లేవట ఏమా భూ కబ్జాలు లేవా మన తెలంగాణలో ధరణి పోర్టల్ ఎందుకు పెట్టారు కొండనాళిక మందయ్యపోతే ఉన్న నాలుక ఊసిపోయిందట అసలు ధర్నీ పోటలు ఎందుకు పెట్టారు ప్రజల సమస్యలు తీర్చడానికి పెట్టారా ఎక్కడెక్కడ పోరంబోకు స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు ఎక్కడెక్కడ పేదల భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ వాటిని కబ్జా చేసుకోవచ్చు అని గదా ధర్నీ పోటలు పెట్టింది అసలు సామాన్యంగా ఎంఆర్ఓ దగ్గరికి పోతే సమస్య పరిష్కారం అయ్యేది ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి కరెక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు సమస్యలు ఊరికనే పరిష్కరిస్తారా వాళ్ళు లక్షలు అడుగుతున్నారని పాపం ఎక్కడికి పోయినా ప్రతి ఊర్లో చెప్తూనే ఉన్నారు కదా లేవా భూకంశాలు యథేచ్ఛగా చేస్తున్నారు కదా భూకంశాలు ఇక గుండాలు లేరా అసలు ప్రజలు కాదు కదా జర్నలిస్టులు మాట్లాడితే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారే ఇక గుండాయుజం కాకపోతే ఏమిటిది ఇది తెలంగాణ కాదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది వాస్తవానికి ఆఫ్ఘనిస్తాను వీళ్ళు తాలిబాన్లు అలానే పరిపాలిస్తున్నారు కదా ఇప్పుడు రాయలసీమ కోట కొడవ వేట కొడవలు లేవు అన్నారు కదా ఏమా నడి రోడ్డు మీదనే నడి రోడ్డు మీదనే లాయర్లను నరికి చంపేస్తే ఎవరు పట్టించుకున్నారు న్యాయం జరిగిందా అసలు లాయర్లు అని చూడకుండా వాళ్ళకే న్యాయం జరగలేదంటే ఇక సామాన్య ప్రజలకు ఎక్కడుంది న్యాయము ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్ అసలు మహిళలకైతే ఏమి చెప్పాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నాడు కదా కేసీఆర్ సారు ఎలక్షన్ల కోసం వచ్చి మహారాష్ట్ర ఒక ఆవిడ పాపడాలు చేసి కోటీ స్వర్రాలు అయిపోయిందట అలాగే మీ అందరినీ కూడా కోటీ చేస్తానని చెప్పాడు కేసీఆర్ సార్ ఎలక్షన్లప్పుడు గుర్తుందా గుర్తుందా కల్తీ లేని పసుపు కల్తీ లేని కారము రేషన్ షాపులలోనే ఇస్తానన్నాడు కేసీఆర్ సార్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టి అవి మహిళల చేతుల్లోనే పెట్టి మహిళలను కోటీ చేయడానికి నేను ఒక పథకం రూపొందిస్తాను అన్నాడే కేసీఆర్ సార్ మరి ఏమైంది ఏమైంది పథకం వచ్చిందా పథకం వచ్చిందా కల్తీలేని పసుపు కల్తీలేని కారం వచ్చిందా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు వచ్చినాయా మహిళలు కోటీశ్వర్లా అయిపోయినరా మరి ఏం చేసినట్టు కేసీఆర్ సార్ ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారి పాలనలో అంట సంపద పెరిగిపోయిందట సంపద ఎవరికి పెరిగిపోయింది కేసీఆర్ గారి పాలనలో మీకు పెరిగిందా సంపద పెరిగింది అంటే కేసీఆర్కు పెరిగింది రాష్ట్రానికి సంపద పెరగలేదు అప్పులు పెరిగినాయి కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ సారు అప్పుల కుప్పగా చేశాడు మన రాష్ట్రాన్ని